విలక్షణ నటుడు బాలీవుడ్ స్టార్ హీరో ఇర్ఫాన్ ఖాన్ ఇక లేరు. ముంబైలోని కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో క్యాన్సర్తో పోరాడి చికిత్స పొందుతూ ఆయన మృతి చెందడంతో ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి గురైంది. ఇటు తెలుగు ఇండస్ట్రీ సైతం ఎంతో బాధను వ్యక్తపరుస్తూ ఉంది. చాలా కాలంగా ఆయన క్యాన్సర్తో బాధపడుతూ ఉన్నారు. ఇర్ఫాన్ ఖాన్ కేవలం బాలీవుడ్లోనే కాదు హాలీవుడ్లో కూడా తన సత్తా చాటారు. అంతేకాదు టాలీవుడ్తో కూడా ఎంతో పరిచయం ఉన్న వ్యక్తి. 2006లో గుణశేఖర్ దర్శకత్వంలో విడుదలైన సైనికుడి మూవీలో ఇర్ఫాన్ ఖాన్ మొదటిసారిగా నటించారు. మహేష్ బాబుతో పాటు తెలుగు నటులతో మంచి అనుబంధాన్ని పెంచుకున్నారు ఇర్ఫాన్ ఖాన్. ఇర్ఫాన్ ఖాన్ కన్నుమూయడంతో ఇటు తెలుగు ఇండస్ట్రీ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ ఉంది. ఆయన కెరీర్లో ఒక జాతీయ పురస్కారం, 4 ఫిలింఫేర్ అవార్డులు దక్కించుకున్నారు. మొదటి నుంచి కూడా ఎలాంటి కాంట్రవర్సీలకు వెళ్లకుండా తన పని తాను చేసుకుపోయే మంచి నటుడు ఇర్ఫాన్ ఖాన్. ఇక రీసెంట్గా ఇర్ఫాన్ ఖాన్ తల్లి సైదా బేగం 4 రోజుల క్రితమే కన్నుమూసింది. లాక్డౌన్ కారణంగా కన్న తల్లిని కడసారి చూడలేకపోయానే అని ఎంతో తల్లడిల్లిపోయాడు ఇర్ఫాన్ ఖాన్. తల్లి అంత్యక్రియలను ఒక వీడియో ద్వారా వీక్షించి ఎంతో దుఃఖించాడు. ఆ బాధలోనే అనారోగ్యం పాలయ్యి మళ్లీ ఆసుపత్రిలో చేరాడు. అయితే కొన్నాళ్ళ నుంచి కూడా లండన్ లో ఆయన క్యాన్సర్ తో పోరాడి చికిత్స కూడా తీసుకున్నాడు. ఆ తర్వాత మీడియాతో కూడా మాట్లాడాడు. ఈ మధ్యనే ఓ సినిమా కూడా తీశాడు. తన కుటుంబం గురించి చెప్పుకొస్తూ కష్ట సమయంలో ఉన్నప్పుడు తన భార్య సుతప, ఇద్దరు కొడుకులు తనకు ఎంతగానో అండగా నిలిచారని చెప్పాడు. మళ్లీ మామూలు మనిషిని కావడంలో కుటుంబ పాత్ర అమితమని మీడియాతో చెప్పుకొచ్చారు. జీవితం అనేది రోలర్ కోస్టర్ లాంటిదని, మధురమైన అనుభూతులతో పాటు చేదు అనుభవాలు కూడా ఉంటాయి. సంతోషకరమైన క్షణాలు మాత్రమే మనం గుర్తుంచుకోవాలి. మేము కొన్ని బాధలను అనుభవించాం, అంతకంటే ఎక్కువగా ఆనందంగా గడిపాం. నేను విపరీతమైన ఆందోళనకు గురయ్యాను, దానిని ప్రస్తుతం నియంత్రించగలిగాను. నా కొడుకులతో గొప్ప సమయం గడుపుతున్నాను అని కొద్ది రోజుల క్రితం ఇర్ఫాన్ ఖాన్ చెప్పడం జరిగింది. ఇక నేను బ్రతకాలి అనుకుంటే నా భార్య కోసం ఖచ్చితంగా జీవించాలి అనుకుంటున్నాను అని ఇర్ఫాన్ ఖాన్ ఎంతో దుఃఖిస్తూ ఆఖరి మాటలుగా చెప్పాడు. కానీ ఆయన కోరిక నెరవేరకుండానే అనంత లోకాలకు వెళ్లిపోయాడు. బాలీవుడ్ ప్రముఖులంతా కూడా సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక టాలీవుడ్ లో అగ్ర నిర్మాత సి అసినే దత్ సైతం ఇర్ఫాన్ ఖాన్ తో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. ట్విట్టర్ వేదికగా స్పందించారు. కేవలం మానసిక వేదనతో నరకం అనుభవించి తల్లి చావు గురించి ఎక్కువగా ఆలోచించి ఆఖరి చూపు కూడా చూడలేకపోయానే అని విపరీతంగా బాధపడి మరణించినట్లుగా తెలుస్తోంది. ఏదేమైనా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం. ఈ వీడియోపై మరిన్ని అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.